वेलकम टू नागवेणी किचन चेसुकोबोये रेसीपी टेस्टी टेस्टी पास्ता चेसुकोबोतुन्नामंडि मॉर्निंग ब्रेकफास्ट गानी ईवनिंग स्नैक्स बागुंटुंदि वेजिटेबल्स चेसुकुन्नाम काबट्टि चाला हेल्दी कूडानु ओकसारि अयिते इला ट्राई चेयंडि ఒక కప్పు పాస్తాకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి 1 స్పూన్ salt యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ salt అంత మనం కలిసి పెట్టేటట్టు ఒకసారి మనం స్పూన్ తో కలుపుకోవాలి ఇప్పుడు మనకు నీళ్లు బాగా మరిగిన తర్వాత పాస్తా వేసుకోవాలి పాస్తా వేసుకున్నాక ఒకసారి మళ్ళా అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషస్ మనం ఉడికించుకుంటే సరిపోతదండి మధ్యలో ఒకసారి మళ్ళా మనం చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని మనం పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటనే మనకు బాగా ఉంటదండి పాస్తా మనం చేసుకునేటప్పుడు ఒకసారి మళ్ళా మనం చూసుకోవాలి ఇప్పుడు మనకు కరెక్ట్ గా ఉడికిందండి ఇప్పుడు మనం వడబొట్టులో వడేసుకోవాలి ఎక్కువ ఉడికించుకుంటే మనకు ముద్దలాగా అయిపోతుంది చూసుకొని ఇట్లా మనం ఉడికించుకోవాలి अन्नी इट्ला वड़बोट्लेकी तीसुकुन्न तर्वात मल्ला मनं कोद्दिगा वाटर पोसुकोवाली अट्ला पोसुकोवडं वल्ल मनकु बागा मुद्द अवकुंडा ओकदानिकि अंटुकोकुंडा बागा वस्तायि पोडि पोडिगा ओक बौल निंडा पोसुकुंटे सरिपोतुंदंडि इप्पुडु मल्ली अदे बांटिल पेट्टुकोवाली इप्पुडु 2 स्पून्लु बटर 2 स्पून्लु आयिल् वेसुकुंटुन्नामु नच्चिते ओकटैना वाडुकोवच्चुंडि ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి బటర్ అంతా కరిగిన తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నాము ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బీన్స్ ముక్కలు కూడా కొద్దిగా తీసుకున్నాము చిన్న కప్ తో హాఫ్ కప్ తీసుకున్నాము ఒకటి క్యారెట్ కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దది ఒకటి తీసుకుంటే సరిపోతుంది రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి టమాటాలు రెండు కట్ చేసి వేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మనకు త్వరగా వేగుతాయి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి ఒక చిన్న హాఫ్ కప్పు మనం స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాము నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ग्रीन कलर क्याप्सिकम कपे बहुत वेजिटेबल सरपयंत मन साल्ट याडी आलरे मन पास्ता वेसकनाबी को चूसी वेवाली हाफ स्पून मिरियाल पड़ी वेवाली पाव स्पून धनिया पड़ी वेवाली चला कोई वेवाली टमाटा कचप स्पून आई वेवाली बैठ मन को सूपर मार्केट दी ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పాస్తా యాడ్ చేసుకోవాలి పాస్తా ఇలా పొడిపొడిగా ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు పాస్తానంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళా కలుపుకోవాలి ఇందులో మేగడ ఉంటే గాన మేగడ మనం మిక్సీకి వేసుకొని ఇందులో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి నేనైతే అలానే వేసాను లాస్ట్ లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కు షేర్ చేయండి